हाय गुड मॉर्निंग माय डियर फॉर्च्यून 99 फैमिली मेंबर्स नेनु मी वेंकट फ्रम फॉर्च्यून फार्म वैली महेश्वरम एक्चुअल मन फॉर्च्यून फार्म वैली गुरिंचि चेप्पालंटे ఒకటని కాదండి చాలా ఐలర్స్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో మనం చెప్పాల్సింది ఒక చోట ప్రాపర్టీ కొనేటప్పుడు అది నేను కొన్నా మీరు కొన్నా మనం ఎవరికైనా రిఫర్ చేయాలన్నా మేజర్గా చెక్ చేసే అంశం కనెక్టివిటీ అండ్ యాక్సెసిబిలిటీ అలా చూసినప్పుడు మన ఫార్చ్యూన్ ఫార్మ్ వ్యాలీ వెరీ ఫాస్ట్ అండ్ ఈజీ యాక్సెసిబిలిటీ లొకేషన్ అట్ ది సేమ్ టైం మన ఫార్చ్యూన్ వ్యాలీలో ఇంటర్నల్కి ఇచ్చే ఏమిడిస్ ఏమి ఇస్తున్నాము క్లబ్ హౌస్ ఎక్కడ వస్తుంది ఇక్కడ ఫార్మింగ్ ఏమేమి ప్లాన్స్ ఇస్తున్నాము దానిలో రెవెన్యూ ప్లాన్స్ ఏంటి ఫుడ్ ప్లాన్స్ ఏంటి మన ఫార్చ్యూన్ వ్యాలీకి ఉన్న మేజర్ హైలైట్ ఫారెస్ట్ అది ఎక్కడ వస్తుంది ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫార్చ్యూన్ ఫార్మ్ వ్యాలీ ఏదైతే ఉందో ఈ ఫార్చ్యూన్ ఫార్మ్ వ్యాలీకి మేజర్లీ హైలైట్ లొకేషన్ అండి ఎస్పెషల్లీ ఎందుకని చెప్పాలంటే మన ఫార్చ్యూన్ ఫ్యామిలీలో మనం ఎగ్జాక్ట్గా రైట్ మనం చూసుకున్నా సరే ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉన్నాం మీకు కనబడుతుందో అదో ఇదిగోండి ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కు కూడా ఈ దిగ్గాలనే ఎగ్జాక్ట్గా శ్రీశైలం హైవే అండి ఇదంతా ఈ 6.5 తుక్కు కూడా దిగ్గాలనే 4.5కి ఎగ్జాక్ట్గా ఇక్కడ మనకి మహేశ్వరం 100 ఫీట్ రోడ్ వస్తుంది ఈ 100 ఫీట్ రోడ్లో 6.5కి ఎగ్జాక్ట్గా మహేశ్వరం మార్కెట్ రోడ్లో ఉంటామండి ఆ మార్కెట్ రోడ్ నుంచి డైరెక్ట్గా పులిమామిడి రోడ్డు అంటే ఎగ్జిట్ నెంబర్ తుక్కు కూడా 14 దిగ్గాలనే 15 నిమిషాల్లో మన ఫార్చ్యూన్ వ్యాలీ రీచ్ అయిపోవచ్చు అంత కంఫర్టబుల్ ఫాస్ట్ అండ్ ఈజీ యాక్సెసిబిలిటీ లొకేషన్ మంది అట్ ది సేమ్ టైం దీన్ని స్టాచ్యూటిక్ లొకేషన్ కూడా ఎందుకంటాము అంటే దీన్ని స్టాచ్యూటిక్ లొకేషన్ కూడా ఎందుకంటాము అంటే మేజర్లీ మీకు చెప్పాల్సింది ఇది బోత్ హైవేస్ కనెక్టెడ్ ఉన్న లొకేషన్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం చూస్తున్నది ఏదైతే ఉంది NH-44 అండి అంటే బెంగళూరు కాశ్మీర్ టు కన్యాకుమారి హైవే ఇక్కడ ఎగ్జాక్ట్గా మన శంషాబాద్ దాని తర్వాత తిమ్మాపూర్ రైల్వే హబ్ ఉందండి ఆ రోడ్డు ఆపోజిట్లో 60 ఫీట్ మెయిన్ రోడ్ కొత్త రోడ్ చాలా కంఫర్ట్గా ఉంటుంది ఆ రోడ్లో వచ్చేటప్పుడు మనకి అమీర్పేట్ మన్సాన్ పల్లి డైరెక్ట్గా మహేశ్వరం నుంచి పులిమామిడి రోడ్ మీకు తెలుసు అంటే ఇది బోత్ హైవేస్కి కనెక్టివిటీ యాక్సెసిబిలిటీ ఉన్న స్ట్రాటజిక్ లొకేషన్ అన్నాను ఇంటర్నల్గా ఇక మన ఫార్చ్యూన్ ఫ్యామిలీలో ఎమిడిస్ ఎక్కడ ఇస్తున్నాము ఎమిడిస్లో క్లబ్ హౌస్ ఎక్కడ వస్తుంది స్విమ్మింగ్ పూల్ ఎంతవరకు అయింది ఇవన్నీ కూడా ఒకసారి ఫిజికల్గా చూసేద్దాం ప్లీజ్ కమ్ ఇది కనపడుతుంది ఏదవుతుందో మన కాంపౌండ్ వాల్ అండి వెరీ స్టిఫ్ అండ్ స్ట్రాంగ్ 7 to 8 feet దాకా కాంపౌండ్ వాల్ ఉంది ఇది హైట్ కూడా కాంక్రీట్ కాంపౌండ్ వాల్ ఇంటర్నల్కి ఇచ్చేంత మెయిన్ రోడ్ 40 ఫీట్ రోడ్ అండి ఇప్పుడు మన ఎగ్జాక్ట్ ఆ రోడ్లోనే వెళ్తున్నాం ఆల్మోస్ట్ టోటల్ వెంచర్లో 70% to 80% ఆఫ్ డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయినాయండి ఫుట్పాత్ డ్రిప్ ఇరిగేషన్ ఎవ్రీ హాఫ్ ఏకర్ కొన్న వాళ్ళకి 2 by 5 వాళ్ళకి ఫామ్ హౌస్ కొన్న వాళ్ళకి విత్ ఫెన్సింగ్ అండ్ గేట్ కూడా ఎంటర్ చేసాం మనం ఇదిగోండి ఆల్మోస్ట్ అన్ని బ్లాక్ టాప్ రోడ్స్ కూడా అయిపోయినాయి ఫార్మింగ్లో ప్లాంటేషన్ కూడా చేసాము అట్ ది సేమ్ టైం మన దానికి ఏదైతే క్లబ్ హౌస్ వస్తున్న ప్లేస్ ఇది దీనిలో ఆల్రెడీ చిల్డ్రన్స్ ప్లే ఏరియా కాటేజెస్ అండ్ స్విమ్మింగ్ పూల్ అన్నీ కూడా అయిపోయినాయి ఒకసారి లైవ్ చూద్దాం ఫిజికల్గా ఇదిగోండి రైట్లో మనం వచ్చేసరికి ఎస్పెషల్గా మన దానిలో చెమిడిస్ దగ్గర ఉన్నాము దానిలో ఇది స్విమ్మింగ్ పూల్ అండి ఇది మీకు వెత్ వచ్చి 30 వస్తుంది డెప్త్ వచ్చి 60 వస్తుందండి వేరే స్పేసెస్ అని చెప్పాలి అంటే దీనిలో కూడా ఎస్పెషల్లీ డైలీ ఫ్రెష్ వాటర్ యూజ్ చేస్తాము ఈ రోజు వన్ వాటర్ రేపు ఉండదు దీనిలో వచ్చిన ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్ని మళ్ళీ మా ప్లాంటేషన్ మూవ్ చేస్తాం దానివల్ల మనకు వాటర్ వేస్టేజ్ ఉండదు అట్ ది సేమ్ టైం డైలీ ఫ్రెష్ వాటర్లో బాత్ చేయడం వల్ల మనకి చర్మవాదులు ఇంటర్నల్గా వచ్చే ఇవి రాకుండా ఉంటాయని ఉద్దేశం అండి ఇంటర్నల్గా మీకు కనపడుతుంది కదా ఇదంతా కూడా షవర్ రూమ్ అండి మీకు కనపడేది ఆల్మోస్ట్ 80% అయిపోయింది అట్ ది సేమ్ టైం మీకు కనపడుతుంది ఇది ఓపెన్ కిచెన్ అండి అంటే ఇక్కడ మీకు ఎవరైతే కాటేజెస్ ఉన్నాయో ఈ కాటేజెస్లో మీరు మన దగ్గర ఉన్న క్లయింట్స్ వీకెండ్లో మీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు మీ ఫ్యామిలీలో ఏదైతే పండిన ఆర్గానిక్ ఏవైతే ఉంటాయో వాటితో ఎగ్జాక్ట్గా ఇక్కడ మీరు కుక్ చేసుకోవచ్చు ఈ కాటేజెస్లో లివింగ్ ఉండొచ్చు ఈ స్విమ్మింగ్ పూల్ అండ్ ఈ షవర్ రూమ్లు ఎంజాయ్ చేయొచ్చు అండి ఎవ్రీ వీకెండ్స్లో కూడా ఇదంతా కూడా 70 to 80% డెవలప్మెంట్స్ అయిపోయినాయి ఇదంతా మనం లైవ్ కూడా చూపిస్తాం మీకు లైవ్లో ఇంటర్నల్గా ఇక్కడ నేను చెప్పగలిగేది మన ఫార్చ్యూన్ ఫ్యామిలీలో వచ్చే ఫార్మింగ్తో పాటు ఏమేమి ప్లాంట్స్ ఇస్తున్నాము దానిలో రెవెన్యూ ప్లాన్స్ ఏంటి ఒకసారి లైవ్ చూద్దాం ప్లీజ్ ఇది కనపడేది ఏదైతే ఉందో ఇది బిగ్ ఫ్యామిలీ అండి ఎవరైనా ఉమ్మడి కుటుంబంలానికి పెద్ద ఫ్యామిలీస్ వచ్చినప్పుడు 5 BK ఆ కాటేజ్ టైప్ ఇచ్చాము విత్ వాష్రూమ్ ఇది ప్లీజ్ రైట్లో వచ్చి ఎగ్జాక్ట్గా నేను ప్లాట్ నెంబర్ ఏదైతే ఉందో మన 229లో ఉన్నానండి సారీ 219లో ఉన్నాను ఇక్కడ మేజర్గా మీకు చెప్పగలిగేది ఏంటంటే మన ఫార్చ్యూన్ వ్యాలీలో టోటల్గా వచ్చి ఇదంతా హాఫ్ ఏకర్ అండి దీనిలో మన ఎస్పెషల్లీ ఏంటంటే ఒక అబోవ్ మిడిల్ క్లాస్ పర్సన్స్ కూడా ఒక సెలబ్రిటీ లైఫ్ ఇవ్వాలి అంటే అలా ఇచ్చినప్పుడే మనకి బ్రాండ్ వ్యాలీకి ఒక మార్కెట్లో మూవ్ అవ్వచ్చని ఉద్దేశంతో మన మేనేజ్మెంట్ ఏం చేసింది 50 ఎకర్ను కూడా మినిమం 4 డివైడ్గా చేసి మినిమం 555 స్క్వేర్ యార్డ్ని మ్యాజిక్ ఫిగర్ నుంచి ఇస్తున్నాము అండి ఈ 550 స్క్వేర్ యార్డ్స్లో ఒక 25 ప్లాంట్స్ ఇస్తున్నాము ఈ 25 ప్లాంట్స్లో మీకు కనపడుతుంది కదా ఇదంతా కూడా మీకు దీనిలో ఒక 5 టైప్స్ వచ్చి ప్యూర్లీ
ఫ్రూట్స్ అండి. ఒక టూ టైప్స్ వచ్చి ఎస్పెషల్లీ రెవెన్యూ ప్లాంట్ చేస్తున్నాం. దీనిలో ఈ ఫైవ్ టైప్స్లో వచ్చి ఎస్పెషల్లీ మ్యాంగో, అంజీర్, మన ఉసిరి, దీంతోపాటు మన నేరేడు, ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ ఫ్రూట్స్ ప్లాంట్స్ అండి. అట్ ది సేమ్ టైం మీకు కనపడుతుంది కదా, ఇది ఒకసారి ప్లీజ్ అండి. ఇది మహాగన్ అండి. ఎస్పెషల్లీ అంటే మనం చాలామంది ఇప్పుడు దాకా టేక్ అంటే వారి స్ట్రాంగ్ అనుకుంటాం, దానికన్నా వెరీ స్ట్రాంగ్ ఇది మహాగని. దీనిలో ఈ బోర్డర్స్ అంతా కూడా మహాగనే ఇచ్చాం. ఇది రెవెన్యూ ప్లాంట్. అట్ ది సేమ్ టైం దీనిలో వేప ఇచ్చాము. దీనిలో కోకోనట్ కూడా మీకు కనపడుతుంది. ఇవన్నీ కూడా అంటే ఎస్పెషల్లీ దీనిలో మందాలు కొన్న వాళ్ళకి టూ ఇయర్స్ పాటు వీటి మెయింటెనెన్స్ అంతా కూడా ఫ్రీ అనండి, నో ఛార్జెస్. దెన్ ఆఫ్టర్ తర్వాత మినిమం మెయింటెనెన్స్ ఛార్జ్ తీసుకుంటాం. ఒకసారి ఈ ఫార్మింగ్తో పాటు మన ఫార్చూన్ ఫార్మ్ వ్యాలీకి మేజర్లీ ఇప్పటిదాకా చెప్పేది సౌత్లో ఉన్న ఒక 1000 నుంచి 1500 ఎకర ఫారెస్ట్ ల్యాండ్. ఇక్కడ ఆల్మోస్ట్ మీకు పొల్యూషన్ జీరో లెవెల్, ఆక్సిజన్ హై లెవెల్లో ఉంటుంది. ఒకసారి అది లైవ్ చూద్దాం ప్లీజ్. రైట్ నో ఇదిగోండి, ఎస్పెషల్లీ నేను ప్లాట్ నెంబర్ 49 దగ్గర ఉన్నాను. ఇప్పుడు మన ఫార్చూన్ వ్యాలీకి మనం ఫస్ట్ నుంచి చెప్పగలిగేది మేజర్ హైలైట్, మన ఫార్చూన్ వ్యాలీలో ఉన్న సౌత్ ఫేసింగ్లో 1000 నుంచి 1500 ఎకరాల వరకు ఫారెస్ట్ ల్యాండ్. ఇది అంతా మీకు కనపడేదంతా ఫారెస్ట్ ల్యాండ్ అండి. ఇక్కడ మీకు ఆల్మోస్ట్ ఒక అంటే ఎకో ఎన్వైరన్మెంట్ జోన్, ఎందుకంటే ఇక్కడ పొల్యూషన్ జీరో లెవెల్, ఆక్సిజన్ హై లెవెల్లో ఉంటుందండి. ఎస్పెషల్లీ ఇక్కడ మన తెలంగాణ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ అంతరించిపోయిన మన చింత, వేముజామ, కొన్ని మొక్కల్ని ఎస్పెషల్గా కేర్ తీసుకొని ఒక 10 డేస్ గ్రో చేయడం జరుగుతుంది. ఇదంతా మీకు కనపడేదంతా గ్రీనరీ జోన్ అండి. అంటే ఇవాళ ఆక్సిజన్ విలువ ఏంటో నాకు తెలిసి మనందరికి తెలిసి వచ్చింది. ఎస్పెషల్లీ ఇదంతా కూడా మనకు ఫ్రీ అకామిడేషన్, అంటే ఫ్రీ టైపే అండి. అంటే వితౌట్ మనం ఎటువంటి ఛార్జ్ లేకుండా ఇక్కడ వితౌట్ హై లెవెల్ ఆక్సిజన్ కూడా మనం బ్రీచ్ చేయొచ్చు. ఇక్కడ రెండు మీకు ఫైనల్గా చెప్పాలి అంటే ఎస్పెషల్లీ మన ఫార్చూన్ ఫార్మ్ వ్యాలీలో ఒక 6 to 7 వరకు నియర్ బై మంచి బర్డ్స్ ఉన్నాయండి. మీకు అదే ఊరపిచ్చుక, గోరింక, పికాక్స్, అట్ ది సేమ్ టైమ్ ప్యారెట్స్, దీంతోపాటు నియర్ బై మీకు కనపడే చిన్న చిన్న బర్డ్స్, మీకు ఆ నాయిస్ కూడా వినొచ్చు. ఎస్పెషల్లీ అంటే ఫైనల్గా నేను చెప్పగలిగేది ఒకటేనండి, మన ఫార్చూన్ ఫ్యామిలీలో ఎవరైతే ఫార్మ్ ల్యాండ్ తీసుకున్నారో వీళ్ళకి మంచి ఇన్వాల్వ్మెంట్ వెదర్తో పాటు నేను ఇచ్చి ఎమిడిస్ బెనిఫిట్స్ కూడా ఎంజాయ్ చేస్తూ మంచి ఆర్ఓఐ రిటర్న్స్ కూడా తీసుకోవచ్చండి. ఎస్పెషల్లీ ఇప్పుడేంటంటే మన ఫార్చూన్ వ్యాలీకి ప్యూర్లీ వెనక ఫారెస్ట్ ఉంటూ ఇదంతా మన హైలైట్ అయితే మన ఫార్చూన్ వ్యాలీ నుంచి నియర్ బై ఐటీ సోర్స్ కానీ, ఆదిపట్ల టీసీఎస్ కానీ, మన ఫార్చూన్ ఏదైతే తెలంగాణ కూడా ప్రెస్టేజ్గా తీసుకొస్తుందో ఫార్మా ఇండస్ట్రీ కానీ, ఇవన్నీ కూడా వేరే నియర్ బై డిస్టెన్స్లో ఉంటాం. ఫర్దర్గా మీకు ఇది ఆల్మోస్ట్ ఎలా ఉంటుందంటే అంటే ఒక టైంలో జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ తండాలుగా ఉన్నప్పుడు ఒక ఐటీ ఇండస్ట్రీ రావడం వల్ల ఎంతైతే ఇవాళ గజం 2 లక్షలు 3 లక్షల ప్లేస్ లేదు. బట్ ఇక్కడ మనకి అదే అంటే అదే హిల్ ఏరియాలో మనం ఉన్నాం, అదే ఎమ్యూనిటీస్తో మన వెనక 1500 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. బట్ మన నియర్ బై ఉన్న ఐటీ కంపెనీస్ ఇవన్నిటి వల్ల ఫర్దర్గా మీకు ఇక్కడ ఒక 5 to 10 ఇయర్స్ అయిపో తర్వాత మంచి ఆర్ఓఐ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్తో హై ఎప్రిషియేషన్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ నేను ఫైనల్గా చెప్పగలేదు ఒకటేనండి, ఇలాంటి గాలి పిలిస్తే నాకు తెలిసి 70 to 90% ఆఫ్ ఐ థింక్ 80 డిసిషన్స్ రావండి ఇప్పుడున్న సిచ్యువేషన్కి. ఫైనల్గా నేను చెప్పగలిగేది ఏంటంటే ఒక్కసారి మన ఫార్చూన్ వ్యాలీ విజిట్ చేయండి, మీకు చూసి నచ్చితే డెఫినెట్గా తీసుకుందరు, ఇన్ కేస్ నచ్చకపోయినా నో ప్రాబ్లం అండి. అంటే ఇక్కడ ఎస్పెషల్ నేను ఎందుకు చెప్తాను, చూస్తే మీకు నచ్చుద్దని మా ఉద్దేశంతో చెప్పాను. మీకోసం నేను ఎప్పుడు ఫార్చూన్ ఫ్యామిలీలో నేను ఇక్కడే ఉంటానండి. నా పేరు వెంకట్. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాల్ మీ.